What's up, mama? Chanda, mama. तो भाई सीधो स्टार्ट कर चुके थे खाना सारा बजता होता बारात गाने गाला वो बोलते ना प्रस्तान के टाइम से स्कूल तो अति आई थी मैं बारात गाने गाली से टू थर्टी साढ़े थ्री थर्टी का ना ఉండే 259కి మనం లొకేషన్ దగ్గర చేరుకున్నాం. ప్రతిసారి నేను లేట్ వస్తుండే, ఈసారి నేను ఫస్ట్ వస్తాను. మరి మన వాడు ఏడో ఒకసారి ఫోన్ చేసినాడు, ఆ ఫోన్ కథ ఏందో అనుకున్నాం. ఏడాగినాడు సంథింగ్ దానికి దాంట్లో 100,000 జనాలు 200,000 జనాలు చచ్చిపోతే ఆడు ఆడు పిఎం గారు వచ్చి ఏడ్చాడు. మీ సౌమీర్ దావండి నాకెంత యాక్చువల్లీ ఒక చిన్న పని మీద బయటికి పోయిండే, అయితే నన్ను పరిచయం చేసిన ఒక రెండు మూడు విషయాలు నేను మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నా. సో ఫస్ట్ అండ్ మోస్ట్ థింగ్ ఏంటంటే అసలు లాక్డౌన్ 5.0 2.0 లాగా లాక్డౌన్ 5.0 లాగా లాక్డౌన్ అని పెట్టింది అనుకో నాకు అర్థం కాలేదు. మొత్తం మాల్స్ రెస్టారెంట్స్కి ఇవన్నీ ఓపెన్ చేసి పడేసేస్తున్నారు. అంటే సభ్య సమాజానికి మనం ఏం మెసేజ్ ఇస్తున్నట్టు నాకెందుకు తను ఏంటంటే వచ్చిన మూడు నెలలు ఒకటేసారి ధర్మం పడ్డా ఈ ఎలక్ట్రిక్ బిల్ పరిహారం ఏంటంటే ఈ మూడు నుంచి మార్చ్ ఏప్రిల్ మే కాదు మార్చ్ ఏప్రిల్ మే జూన్ ఏప్రిల్ మే జూన్ది బిల్ వచ్చింది. సో ఏప్రిల్ మేలో మా అయ్య కొంత అమౌంట్ ఇచ్చినాడు కట్టరాపై, ఎంతో మినిమం అమౌంట్ కట్టరాపై అని చెప్పి కట్టిన సంగతి పక్కన పెడితే కట్టిన వాళ్ళకి ఇదే ఉంది. కట్టిన మళ్ళా అదంతా కలుపుకొని కూడా మళ్ళీ దానికన్నా ఎక్కువ వచ్చింది. మినిమం బిల్ ఒక్కొక్కరికి 1,000 వస్తాయి, ఇప్పుడు 1,000కి మించి 4-5,000 వస్తుంది. ఇట్లా అని చెప్పి మనం ఉంది కదా మనం డిజిటల్ ప్లాట్ఫామ్ని యూజ్ చేద్దాం, ఎక్కడం మొత్తం వైరల్ చేసి పడేసేద్దాం, అసలు ఏంది కథ పరిచయం అని చెప్పి నేను ట్విట్టర్ ఓపెన్ చేసి చూస్తే మొత్తం ఇవన్నీ ఉన్నాయి, ఆల్రెడీ ఉన్నాయి. సో వాళ్ళు రెస్పాండ్ అయ్యేది ఏంటంటే కరెక్ట్గా నేను రిలేటెడ్ ఏఈఓ గలము పరిచయాన్ని దీనికి చెక్ పెట్టాలంటే నాకైతే ఏం అర్థమవుతుంది, మీకేమైనా అర్థమవుతుంది లెక్కిన ఉందా కామెంట్స్ కట్టాలా లేకపోతే ఏంది పరిచయాన్ని ఇదంతా. ఇప్పటికే పైసలు లేక చచ్చిపోతారు అందరు. ఇంకా